హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల మినప్పప్పు అనేది, మినపగుళ్ళు అనేది తీసుకోవాలి. నేను ఇప్పుడు మినపగుళ్ళతో చూపిస్తున్నానండి, పొట్టు లేని మినపగుళ్ళతో. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్న టైంలో తీసేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని 1 గ్లాస్ షుగర్ అనేది తీసుకొని అది కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పప్పు పౌడరు అట్లాగే షుగర్ పౌడర్ను కూడా తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నిటినీ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. మనకి సున్నుండ వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకుంటూ కూడా కొంచెం కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇప్పుడు ఘీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి చేతికి ఉండ వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఘీ సరిపోలేదండి, సో నేను మళ్ళీ ఇంకొంచెం ఘీ యాడ్ చేసి ఉండలు సున్నుండలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా కొంచెం కొంచెం ఘీ యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలు అనేది తయారు చేసుకోవాలి. చూశారు కదండి, లడ్డూ అనేది వచ్చేస్తుంది. అట్లా మనం మిగతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి రౌండ్గా వచ్చేలాగా కూడా ఉండలు అనేవి చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయినా అలాగే టేస్టీ అయినా సున్నుండలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.